CPIML New Democracy Anubandha Pragatishila Yuvajana Sangam PYL Peddapelli Jilla Committee Adhvaryamlo Ramagundam Housing Board Vadda Unna Comrade Kattaramalla Pochanna Arumulla Bhoomanla Smarak Stupam Vadda 31va Vardanti Sabanu Nirvahincharu. Karyakramaniki Mukhya Atithiga Hazaraina New Democracy Jilla Nayakulu I Krishna Matladutu Gata 37la Kritam Ativada Arachaka Shaktulu Atyanta Kiratakanga PYL నాయకులు కామ్రేడ్ కత్తరమల్ల పోచన్నను కొంతమంది విప్లవ ముసుగులు అతివాద అరాచక శక్తులు అత్యంత దారుణంగా హత్య చేయగా కామ్రేడ్ ఆర్ముల భూమన్నను పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేయబడ్డారన్నారు. ఈ హత్యల ద్వారా కొంతమంది ఆనందం పొందారని ఈ ప్రాంతంలో విప్లవ పార్టీని లేకుండా చేయాలని అనేక కుట్రలు కుతంత్రాలు చేశారన్నారు. వారి కుట్రలను కుతంత్రాలను ఎదిరించి ఈ ప్రాంతంలో పార్టీని నిలబెట్టుకుని ప్రజా పోరాటాల్లో ముందున్నామన్నారు. కామ్రేడ్ కత్తరమల్ల పోచన్న ఆరుముల్ల భూమన్నలు దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకమైన విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు పోరాటాలు నడిపిన విప్లవ వీర కిషోరాలని వీరి పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దామని అప్పుడే పోచన్న భూమన్నలకు నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతామన్నారు. ఆరుముల్ల భూమన్న దండపల్లి మండలంలో మన రాజుగూడ వద్ద దారుణంగా పోలీసులు బూటకం ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అలాగే కత్తరమల్ల పోచన్నను ఆర్ఎస్ఎస్ మన రాడికల్ గుండాల చేతిలో రాడికల్స్ గుండాల చేతిలో హత్యగావించి ఈ రోజుకు 31 సంవత్సరాలు పూర్తయింది. పీవైఎల్ మండల నాయకులుగా వీళ్ళు ఇక్కడ ఉన్న అనేక ఆర్ఎస్ఎస్ గుండాల రాడికల్స్ మీద చాలా చైతన్యవంతమైన పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. దాన్ని ఓర్వలేకనే వీళ్ళు ఈ రకంగా మన పోలీసులు అయితేనేమి రాడికల్స్ గుండాలు అయితేనేమి వాళ్ళని పుట్టను పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ అమరత్వం ఇప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉన్నదని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే 31 సంవత్సరాలు గడిచినా కూడా వాళ్ళని మనం ఈరోజు స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మేము పీవైఎల్ జిల్లా కమిటీ తరపున మేము వాళ్ళ ఆశయాలను బుదానేసుకొని ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. పీవైఎల్ ఈ పీవైఎల్ యువజన సంఘంలో ఎందరో యువ వ్యక్తులుగా ఉండి ప్రపంచాన్నే ఒక దిక్సూచిగా నడిపించినటువంటి యువ కిషోరాలు ఎందరో అమరులైనటువంటి సందర్భాలు ఉన్నాయి. నేటికి 31 సంవత్సరం అవుతుంది ఈ అమరవీరులను ఇంకా మర్చిపోలేకపోతున్నాం. అంటే ఈ ఫాసిస్టు దమనకాండ ఫాసిస్టు ప్రభుత్వ పాలనను వ్యతిరేకించే అటువంటి వాళ్ళని ఇలాగే ఎన్కౌంటర్లు చేసుకుంటూ వస్తున్నటువంటి పోలీసు మూకలుగా అయితేనేమి పీపుల్స్ వారు ముసుగులో ఆర్ఎస్ఎస్ రాడికల్ యువజన సంఘంగా ఏర్పడి కొందరు శక్తులు అతి కిరాతకంగా చంపడం జరిగింది. ఆ యొక్క వీరుడి మరణం వృధా కాదు. ఎప్పటికైనా ప్రజా పోరాటాలు అనేటివి నిలుస్తాయనే ఉద్దేశాన్ని మేము ప్రజలకు తెలియజేస్తూ ప్రజా పోరాటాల వైపు నడవడం కోసం మేము సర్వశక్తులు ముందుండి పోరాడతామని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పక్షాన తెలియజేస్తూ